Hi friends, welcome to Manu Fashions. ఈ రోజు మీకు గాగ్ర ఫ్రాక్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇది మీటర్ క్లాత్ అండి. క్లాత్ని నేను ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేశానండి. నేను నడుము లూజ్ తీసుకున్నానండి. నడుము లూజ్ వచ్చేసి 20, దానిలో 4 భాగం 5 ఇంచెస్. దానికి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా త్రిభుజం షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మూల నుంచి మనకు ఎంతైతే ఉందో చూసుకోవాలి. సో 3 ఉంది, ఇలా టోటల్ రౌండ్గా 3 అనేది మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఫ్రాక్ పొడవు అంటే కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా తీసుకోవాలి. సో ఇంత ఉంది కదండి, కానీ నేను ఇలా టోటల్ పెట్టేస్తున్నాను ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కోసం నేను ఈ విధంగా టోటల్ పొడవు అనేది తీసుకున్నానండి. లెంత్ వచ్చేసి ఈ విధంగా టోటల్ తీసుకోవాలి రౌండ్గా. ఇలా మనకు టేప్ను సరి చేసుకుంటూ కరెక్ట్గా తీసుకోవాలండి, లేదంటే పొడవు కొద్దిగా ఎక్కువ తక్కువగా అయిపోతుంది. సో అలాంటప్పుడు ఫ్రాక్ అనేది బాగా నీట్గా ఉండదు. సో పైన మనం రౌండ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో దానికి టేప్ను కరెక్టు మెజర్మెంట్స్తో తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే, కటింగ్ అనేది పూర్తయిపోయింది కదండి. సో ఈ విధంగా ఉంటుందండి, చూడండి. ఇలా వేసినట్లయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే విధంగా సేమ్ మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో ముందు దానికి, అలాగే లైనింగ్ కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఓకే, చూడండి, ఇదే విధంగా నేను లైనింగ్ పొడవు ఎంతైతే ఉందో అంతే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, దీనికి కూడా సేమ్ మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పైన మనం ఫ్రాక్ పొడవు కోసం బాడీ పొడవు వచ్చేసి 9 ఇంచెస్, లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఓకే, ఫస్ట్ పొడవు లూజు ఏ విధంగా తీసుకోవాలో చూడండి. పొడవు వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదండి, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే పైకి 1/2 ఇంచు కుట్టుకి అండ్ కిందికి 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను లూజ్ తీసుకున్నానండి, ఫస్ట్ 10 ఇంచెస్ లూజ్ కదండి. సో నేను అంటే టోటల్ నడుము లూజ్ వచ్చేసి 20 అండి, నేను 1 సైడ్ తీసుకున్నాను కదా, అందుకని అలా పెట్టాను. సో ఫ్రాక్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసి నేను ఫ్రాక్తోనే తీసుకున్నానండి కొలతలు అనేవి. చూసారు కదా నేను ఏ విధంగా తీసుకున్నాను, ఈ విధంగా తీసుకున్నాను. లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకుందాం. నెక్ వచ్చేసి రౌండ్గా పైకి కొంచెం మనకు బోట్ నెక్ షేప్లో వస్తుందండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కాకపోతే మనకి ఇలా ముందు వైపుకు 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా తీసుకోవాలి, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకోవడం కోసం. సో సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి, ఇలా చూడండి. ఓకే, ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఇదండి. సో దీనిపైన మనకు ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా, అవి మీకు ఫ్లవర్స్ ఏ విధంగా డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కట్ చేసుకోవాలి. నేను కింద ఈ బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ అనేది వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్కి బ్యాక్ సైడ్కు మనకు వర్క్ ఏదైతే ఉందో అదే కట్ చేసుకున్నానండి. ఇలా 2 కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకు
ఆర్మ్ హోల్ లూజ్ అండి, అంటే సంక లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. సో నేను 5 ఇంచెస్లో 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా త్రిభుజం షేప్ వచ్చే విధంగా తీసుకుంటున్నానండి. ఇది బెల్ హ్యాండ్స్ కోసం అండి. సేమ్ మనం గాగ్రా కోసం కటింగ్ ఏ విధంగా అయితే పెడతామో సేమ్ అదే విధంగా మనకు సంక లూజ్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని బట్టి ఈ విధంగా తీసుకోవాలి. సేమ్ చూడండి, ముందు మనం కటింగ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో ఆ విధంగా. నేను ఓన్లీ 1 సైడ్ తీసుకున్నాను కదా, కానీ క్లాత్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను కదండి. సో మనకు 1 సైడ్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, చిన్నపిల్లలకే కాబట్టి, చిన్న ఫ్రాక్ కదండి, సో అందుకని 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. దీనికి ఈ వీడియోలో నేను ఓన్లీ దీని కట్టింగ్ అనేది మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు దీని స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. సో డోంట్ మిస్. ఓకే, ఇదే విధంగా మనం 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఇంకొక స్టెప్ రావడం కోసం చిన్నగా ఇలా తీసుకుంటున్నానండి. సేమ్ అవే కొలతలు తీసుకోవాలండి, అంటే ఆర్మ్ హోల్ లూజ్ ఎంతైతే ఉందో అదే విధంగా ముందు నేను తీసుకున్న విధంగానే తీసుకొని మనకు ఈ హ్యాండ్ పొడవు అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. ముందుది నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదండి, ఇది 2 ఇంచెస్ తీసుకున్నాను. అంటే స్టెప్ బై స్టెప్ 2 స్టెప్స్ వస్తాయన్నమాట. ఆ విధంగా 2 స్టెప్స్ వచ్చే విధంగా నేను తీసుకున్నాను. ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.